బాబాయ్ గారు. నమస్తే. ఏందివా, నువ్వు ఏదైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా, కుక్క తీరిన జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడమ్ మేడమ్, ఏ బాత్రూమ్ క్లీనింగ్? కామింగ్ సార్, కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేను ఎందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేను. యు ఆర్ ఎ బిగ్ మ్యాన్. ఐ యామ్ ఎ బిగ్ క్లీనర్. కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లు దూరినావు. అవు, ఇందాక నువ్వు నాకేం చెప్పినావురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని మరి గిట్ల పినాయిలు అమ్ముకునేవాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకే నువ్వు చెప్పాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా వారి? నేనేమన్నా గామకెళ్ళి వచ్చినాను అనుకో, ఊ చెవులో పువ్వు పెట్టడెందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వ్యూలో పాస్ కొను. అట్లా ఎంటీ ఉండలేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు కొట్టదా? ఒక బాలు ఇట్లా వచ్చినావు అంటే గది ఎత్తుకో. గట అయితే ప్యాంట్ కింద గదించు, గది పట్టుకో. అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? విశాఖపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్ల బయటికి పోగానే లట కందూరుని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే నువ్వు వెళ్తా బెట్రా, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గంట దాకా రావు. రాహుకరంలో టాయిలెట్ కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా, ప్లీజ్. నీకే చెప్పేది రే. కమ్ ఇన్. రక్తం వస్తుంది, ఈ స్త్రీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానరా, అమృత ఘడీలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడీలు మాటేమో గానీ శని ఘడీలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు మా బాక్సర్ గారిని ఏం చేశావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లక్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవడం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కే అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా? నీకు సేవలు చేసేదా? ఈ ఇంటి మీద డెవలప్ అయ్యేదా? ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా. చెప్పింది నిజమే. అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవరా? వెళ్ళి సోదరుడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉంది. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే? అంటే
ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింట్. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి, సుమిత్ర, సుభద్ర, వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా, పాప పోలీస్ చూసి కనిపెడతాం. చాచి పట్టింది వారు లేదా? సారీ వారి జిప్పు నేను గవాస్కర్ తీన స్పీడ్గా పనిచేస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో తాత, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా జిప్పు చూడు, సిక్సర్ కొట్టరా, కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అది ఎక్కడ అని చెప్పలేను. వైజాగు ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. వారి వారి ఆఫీసులో నౌకర్ చేస్తున్నావు, మస్తు పైసలు సంపాదిస్తున్నావు, బట్టలు లేకుంటే అరుకు దినాలు గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. చదివి, నువ్వు చేసే లుచ్చ పని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు యారికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ అన్నమాట. ఇంకా నీ ఫ్లాట్ లో దొంగతనం చేయనులే బాబాయ్. గంటే పక్క ఫ్లాట్లో నుక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ పడి అనుకో, నిన్ను కవరస్థానికి పంపుతా. అది పాకిస్తాన్ గట్ట ఇట్టా బాబాయ్. లే, ప్రతి ఊరికి ఉత్తరాన్ని ఉంటా చూడు, శ్మశానం ఆరగ పంపుతా. గడదరి గదిటి అబ్బా, ఆ గుంపు అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ దాన్ని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీటేస్తు. అరే అన్న, అటు చూసావా? అచ్చో ఇంద్రజాలం లేదు. ఇంద్రజవరా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, శ్రీదేవి. నా గీళ్ళెవరూ నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడుచుకోండిరా. She's the type of girl I need. Chala bagundira. Kani chootari guppindi bidala undi. Mana Saibal durada model guppukuntunnatava. Beautiful. Aa thega nenu set chesu gaana. Nenu chuste vastram lo devulu kottevadu anukuntadi. Rai. Agara. Nenu velli set up chestanu. Rai, meer ikkade undandi. Taratatta. Idigo. ఏంటి అది? దొరద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి తాకిస్తావు, ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది, మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. జోన్ వాయి ప్రొసీడ్. హలో, మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఏంటారు చూడండి. మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా ఇంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో, ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజము గుర్తొస్తుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ డ్రాగ్స్ కంపెనీ. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు.